తదా తూ స్మరణం తస్మ శ్రీ గురే న్రాక్షకులకి శుభోదయం మూడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత వైశాఖ మాసం వైశాఖ మాసం కృష్ణపక్షం నవమి గురువారం ఈరోజు నవమి పూర్తిగా ఉంది నక్షత్రం పూర్వాపాద నక్షత్రం రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉదయవర్జం శేషవర్జం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు ఇరవై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఉదయ దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉదయ దుర్మూర్తం మాధ్యాహ్న దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు మాధ్యాహ్న దుర్ముహూర్తం అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు ఉన్నాయి రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై వరకు కూడా మధ్యాహ్నం రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు నవమి పూర్తిగా ఉంది కాబట్టి గురువారం అయినప్పుడు నవమి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది రేపు దశమి రేపు ఉదయం కూడా నవము తర్వాత దశమి వచ్చింది కాబట్టి హనుమత్ జయంతి అనేటువంటి కార్యక్రమం రేపు జరుగుతుంది ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినం ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి రేపు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి చక్కగా అభిషేకం చేయించడం స్వామికి సింధూర లేపనం అపోపాలు ఇలాగే స్వామికి తమలపాకులతో అర్చన ఇవన్నీ కూడా స్వామివారిని ఆరాధించేటువంటి ఆంజనేయ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆరాధిస్తే కనుక ఆయన అనుగ్రహాన్ని రేపు అందరూ కూడా పొందగలుగుతారు రేపే హనుమత్ జయంతి చేయాలి కాబట్టి అందరికీ కూడా తెలియజేయటం అయినది